నమస్తే. నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన అంతరిక్ష రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అలాంటి అరుదైన మేటి మహిళా మణుల్లో డాక్టర్ కావ్య కె. మన్యపు ఒకరు. అగ్రరాజ్యం అమెరికా ఆధ్వర్యంలోని జాన్సన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్లైట్ బోయింగ్ మెషిన్ టీంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ తెలుగు తేజం. కావ్య గురించి ఒకేవి చూద్దాం. అవనిపై సగభాగమే అయినా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు నేటి మహిళలు. ఏ దేశం ఏగినా నింగి నేల మాదేనంటున్నారు. అలాంటి తెలుగు మహిళ ఘనకీర్తిని అగ్రరాజ్యం అమెరికా వేనోళ్ల పొగుడుతోంది. ఆమె అంతరిక్ష పరిశోధకురాలు డాక్టర్ కావ్య కె. మన్యపు. నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ చేపడుతోన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్లైట్ బోయింగ్ మిషన్ టీమ్ లో ఈమె కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళ అబల కాదు సబల అని రుజువు చేస్తున్నారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ టెక్నాలజీలో బిఎస్ చేసిన డాక్టర్ కావ్య ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఎంఐటి నుంచి ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ లో మాస్టర్స్ చేశారు. నార్త్ డకోటా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసి ఎన్నో పరిశోధనలు చేశారు. లాక్‌హెడ్ మార్టిన్, జార్జియా టెక్, నాసా, మిట్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ లో పనిచేశారు. పరిశోధనల్లో తీరిక లేకుండా గడుపుతోన్న ఇష్టాలను లక్ష్యాలను సాధించడంలోనూ ఏ రోజు వెనకడుగు వెయ్యలేదు. విదేశాల్లో చదివిన భారతీయ సంప్రదాయాన్ని వదిలిపెట్టలేదు. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించి ప్రముఖ డాన్సర్ గా గుర్తింపు పొందారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బాలశ్రీ అవార్డు అందుకున్నారు. రోటరీ నేషనల్ అవార్డు ఫర్ స్పేస్ అచీవ్మెంట్, ఫ్యూచర్ స్పేస్ లీడర్ అవార్డు సహా పలు పురస్కారాలు కావ్యను వరించాయి. బోయింగ్ సంస్థ ప్రతినిధిగా అమెరికా వైట్ హౌస్ లో జరిగిన ఆస్ట్రానమీ నైట్ 2015 లో పాల్గొన్నారు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు అందుకున్నారు. ఫైనలిస్ట్ గా నిలిచారు. 18,000 మందిలో చివరి వరకు వచ్చారు డాక్టర్ కావ్య. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించాలనుకునే వారిని వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారు. డాక్టర్ కావ్య ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ స్పేస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్పేస్ జనరేషన్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా సేవలందిస్తున్నారు. త్వరలో మరిన్ని ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోన్న కావ్యకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది టీవీ 5. ఇంట్రోలో చెప్పిన అన్ని విశేష గుణాలున్న కావ్య మనతో ఉన్నారు. నేను చెప్పినవే కాక ఇంకా చాలా చాలా అడిషనల్ గా, అంటే ఒక మనిషిలో ఇన్ని రకాల ఆర్ట్స్ ఉంటాయా, ఇన్ని రకాల విద్యలు ఉంటాయా అని చెప్పి కావ్యతో మాట్లాడిన తర్వాత మనకు అర్థమవుతుంది. కావ్య ఇస్ విత్ అస్. హాయ్ కావ్య, వెరీ నైస్ టు హ్యావ్ యూ ఆన్ ది షో. అలాగే అంతరిక్ష పరిశోధకులు, విశ్లేషకులు ఎన్ని చెప్పినా రఘునందన్ గారు మనందరికీ సుపరిచితులు. వెల్కమ్ రఘునందన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి కావ్య, వాట్ ఇస్ దిస్? అంటే సిఎస్టి 100 స్టార్ లైనర్, ఫస్ట్ దిస్ టెస్ట్ ఇంజనీర్, మీ గురించి చదివితే వచ్చినవన్నీ. వాట్ యాక్చువల్లీ ఇస్ కావ్య? సో నేను యాక్చువల్లీ ది బోయింగ్ కంపెనీలో వర్క్ చేస్తాను అండ్ వీ వర్క్ ఆన్ నాసా ప్రాజెక్ట్స్ అన్నమాట. బోయింగ్ అంటే, బోయింగ్ అనగానే అందరూ 787 లేకపోతే 777 ఎయిర్ క్రాఫ్ట్స్ గుర్తొస్తాయి. కానీ మేము యాక్చువల్లీ 1960s నుంచే, మనము ఎప్పుడైతే హ్యూమన్స్ ని చంద్రమండలానికి పంపించామో అప్పటి నుంచే వీ బీన్ ఇన్వాల్వ్. వీ డిజైన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్స్. ప్రస్తుతానికి ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఎక్కడైతే ఆస్ట్రోనాట్స్ వెళ్తా వస్తూ ఉంటారో అది కూడా మేము డిజైన్ చేసి ఆపరేట్ చేస్తాము. సో ఇప్పుడు వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఫ్రంటియర్ అండ్ ఇట్స్ కాల్డ్ ద నెక్స్ట్ జనరేషన్ స్పేస్ క్రాఫ్ట్. ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ సిఎస్టి 100 స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్. It's opening up commercial markets. Mm-hmm. So initially we will be taking astronauts, NASA astronauts to space station, and in the future commercial ante common people ki kuda or scientists ki kuda andubatlo undetattlu is a first step anamata. So andulo I get to work as flight test engineer and flight crew operations engineer and international space station meeda kuda mission operations lo work chestanu. Okay, ee CST 100 ante enti general ga spacecrafts perlu ilage untaya? సో బోయింగ్ 777 అని ఎట్లా ఉంది? సో సిఎస్టి 100 ఏంటంటే క్రూ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్. 100 ఇస్ యాక్చువల్లీ ద కార్మన్ లైన్ అంటారు.
అంటే 100 కిలోమీటర్స్ లైన్ ఎప్పుడైతే మనం భూమి పైనుంచి 100 కిలోమీటర్స్ లైన్ దాటుతామో యూఆర్ ఇన్ స్పేస్. సో ఆ కాన్సెప్ట్ తో అట్లా సిఎస్టీ 100 అండ్ స్టార్ లైనర్ బ్యూటిఫుల్ నేమ్ మా స్పేస్ క్రాఫ్ట్ కి. సో ఒక యువర్ ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయ్ కదా, ఎలా అంటే ఎప్పటి నుంచి మీకు ఇటు సైడ్ వెళ్ళాలి అనే ఆ థాట్ కానీ ఆ డ్రీమ్స్ కానీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? నాకు గుర్తుంది, ఐ లైక్ టు సే నాకు గుర్తుంది అబౌట్ 3 or 4 years. అంటే ఇక్కడ హైదరాబాద్లో పెరిగాను, సో టెర్రస్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఎవ్రీడే పేరెంట్స్ పైకి తీసుకెళ్ళి అన్నం తినిపించడం అట్లా చందమామ అని చూపించేవాళ్ళు. అండ్ ఐ యూస్ టు బి అ వెరీ క్యూరియస్ చైల్డ్, ఏంటేంటో క్వశ్చన్స్ అడిగేదాన్ని, లైక్ డాడీ షార్క్స్ ఉన్నాయా, మూన్ మీద డైనోసార్స్ ఉన్నాయా, అలాంటి క్వశ్చన్స్ చిన్నప్పటి నుంచి అడిగితే చాలా పేషెంట్గా యూనో సమాధానం ఇచ్చేవాళ్ళు డాడీ. అండ్ అది అట్లా డెవలప్ అయింది, దేర్ వాజ్ సమ్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ ద కాస్మోస్. అండ్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు. అండ్ ఒక 5th 6th grade అప్పుడు డాడీ చెప్పారన్నమాట, వాట్ ఎవర్ యూ డూ పిక్ సంథింగ్ దట్ యువర్ ప్యాషనెట్ అబౌట్ అండ్ అది ఎంత కష్టమైనా పర్వాలేదు, యూ జస్ట్ హ్యావ్ టు బీ ఆన్ ఇట్ అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి అట్లా ఐ ఫీల్ ఫార్చునేట్ యాక్చువల్లీ దట్ చాలా మంది అనుకున్నవి చేయలేకపోతారు డ్యూ టు ఎనీ యూనో అదర్ రీజన్స్, బట్ మా కోసం మా ఎడ్యుకేషన్ కోసం మై పేరెంట్స్ దిక్ టుక్ అ స్టెప్. హీ యూస్ టు వర్క్ ఇన్ అ బ్యాంక్ హియర్ అండ్ దెన్ మూవ్ టు ది యూఎస్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్, సో ఐ కుడ్ ఫుల్ఫిల్ మై డ్రీమ్. వండర్ఫుల్ రఘు గారు. నిజంగా ఎంతమంది, చాలా మంది అడుగుతారు చందమామలో ఏముంది, అవేంటి కనిపించేవి ఏంటి అని, బట్ రాకేష్ శర్మ గురించి పదే పదే స్టోరీస్ చెప్పడం, పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ ని వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకునే దిశగా ఎంకరేజ్ చేయడం చాలా రేర్ అండి. అయితే నేను కావ్య గారిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, అంటే ఈరోజు ఒక శాస్త్రవేత్త స్థాయిలో ఒక విదేశీ సంస్థలో పనిచేస్తూ ఎంతో వర్క్ చేస్తున్నారు మీరు, సో యాక్చువల్గా మీ స్కూలింగ్ ఎలా జరిగిందండి, ఎక్కడ మీరు చదువుకున్నారు, కాలేజ్? ఎందుకంటే ఈ TV5 ప్రేక్షకులు చాలామంది మేము కూడా ఇలా కావాలి అని మిమ్మల్ని చూసిన తర్వాత అనుకుంటారు, సో వారికి మీరు ఒక. నేను ఇక్కడ సెయింట్ ఆన్స్ హై స్కూల్ బులారంలో స్టార్ట్ చేశాను, కిండర్ గార్డెన్ త్రూ 10th. 11th అండ్ 12th నారాయణ జూనియర్ కాలేజ్. అప్పటికి మా డాడీ యూఎస్ వెళ్ళారు అండ్ హీ వాంటెడ్ మీ టు ఫినిష్ మై 12th. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ IIT బిట్స్ పిలాని, బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ వన్ థింగ్, ఐ వాంట్ టు డూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో యూఎస్ మూవ్ అయినప్పుడు ఐ డిడ్ మై అండర్ గ్రాడ్యుయేట్ దేర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, ఇక్కడ బీటెక్ అంటారు, అక్కడ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. Then I did my master's at MIT in aeronautics and astronautics, and I recently finished my PhD in aerospace sciences again at the University of North Dakota. Very great. Nice. Kavya garu, ee oka international space station bhoomi nunchi 400 km duramlo untundi, akkadiki velli raavadaniki oka appudu naaku telisi space shuttle undedi, ippudu meeremo next generation vehicle gurinchi meeru maatladutunnaru, dani parishodham chestunnaru, vaadi gurinchi kodhi vivaristara? Sure. So, International Space Station anedi literally out of the world lab, science lab we have. So, last 15 years nunchi, every single day an astronaut has been on that station. Every single day. So, both cosmonauts and astronauts, Russian astronauts and cosmonauts antaru. So, vallu manamu collaboratively, it's been built with collaboration of 16 countries. And it was actually entirely built in space. Mm-hmm. సో ముందు స్పేస్ షటిల్ ఉండేది, ఫర్ ద లాస్ట్ 30 ఇయర్స్ స్పేస్ షటిల్ ఆపరేట్ చేసి అలా అసెంబ్లీ ఆఫ్ స్పేస్ స్టేషన్ ని అట్లా చేశారు. 2010-11 వీ రిటైర్డ్ ద స్పేస్ షటిల్ అండ్ అప్పుడు వీ స్టార్టెడ్ రిలయింగ్ ఆన్ ద రష్యన్ వెహికల్స్ సోయూస్. సో ఎవ్రీ 6 months ఆర్ 3 months వీ హ్యావ్ 1 or 2 యుఎస్ ఆస్ట్రానాట్స్ అండ్ 1 or 2 రష్యన్ ఆస్ట్రానాట్స్ గో, ఇట్ క్యారీస్ 3 ఆస్ట్రానాట్స్ అన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీ బీన్ రిలయింగ్ ఆన్ దామ్. సో ద నెక్స్ట్ జనరేషన్ స్పేస్ క్రాఫ్ట్ ఏంటంటే ఇట్స్ స్ట్రాటజిక్ కేపబిల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కేపబిలిటీ ఫర్ యుఎస్, బట్ ఇట్స్ ఆల్సో ఏ బిగర్ థింగ్ అనమాట. అంటే ఫ్యూచర్ కమర్షియలైజ్ మళ్ళీ చెప్పాను కదా ఇందాక, లైక్ యునో మేబీ కామన్ పీపుల్కి ఇట్స్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యునో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కేపబిలిటీ. ఎలా అనిపిస్తుంది వీటి మధ్య వర్క్ చేస్తున్నప్పుడు వీటన్నిటి గురించి, బికాస్ మీరు మీ ఎడ్యుకేషన్ అంతా దీని రిలేటెడ్ అంతా యుఎస్ కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో వీ డోంట్ నో, బట్ ఇక్కడైతే కొన్ని పర్టికులర్గా ఈ కోర్సెస్ వీళ్ళు చేయాలి, ఈ కోర్సెస్ అమ్మాయిలకు అంత అవసరం లేదు, లేదా చాలా తక్కువ ఉంటుంది అమ్మాయిలు ప్రిఫర్ చేసే కొన్ని కోర్సెస్,
How about this space thing? I, you know, coming from a very traditional family here, alanti restrictions manam ikkada mentally form cheskuntam, but I think one thing I've learned from my parents, they never really raised me as a woman or a girl. They raised me as a human being. So ippudu atlanti restrictions pettaledu ante nu ammayivi idi cheyakoddu ani cheyaledu. One thing my dad said, whatever you're passionate about. So our word ni pattukoni, I felt like this is what I feel like doing, and this is what I can see myself working on. Ani bhoomi nunchi 400 km dooramlo international space station untundi. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి అది మన భూమిని చూడతా ఉంటుంది. అందులో ఒక ఇంజనీర్ గా మీరు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. అది కొద్దిగా మీరు మాకు చెప్పగలరా ఎలా మీ యొక్క రోల్ ఉంటుంది? యా, సో లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి యాక్చువల్లీ దర్స్ టూ పార్ట్స్. సో మా స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆస్ట్రానాట్స్ కి తీసుకెళ్ళి తీసుకొస్తుంది. అండ్ దెన్ ద అదర్ సైడ్ ఆఫ్ మై జాబ్, నేను స్టేషన్ మీద మిషన్ ఆపరేషన్స్ లో పనిచేస్తాను అన్నమాట. So I got to, I had an opportunity to look at that side of the job as well. Asal ela operate chestaru, every day to day life ela untundi astronauts di, akkad science chestaru, in flight maintenance chestaru, they do like so many things, and vala whole astronauts di whole schedule anta chala set untund anamata. So eppudu ye problem ochina, and we have a team 24/7. ఇక్కడ చిన్న చిన్న రిపేర్స్ వస్తేనే మనం మన ప్లంబర్ రాలేదు ఇతను రాలేదు అని మనం భయపడతా ఉంటాం. ఆర్ వీ డోంట్ ఇమాజిన్ దేర్ లైక్ యునో 400 కిలోమీటర్స్ మీరు అన్నాక అంత పైన ఉన్నారు. సో ఎవ్రీ సింగిల్ మినిట్ కౌంట్స్. సో దానికి తగ్గట్టు వాళ్ళు చేసే పనులకి మేము ప్రొసీజర్స్ రాయడం, ఇక్కడ నుంచి అక్కడ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, రిజాల్వ్ చేయడం కానీ, ఇట్స్ వెరీ ఫన్ అండ్ వెరీ ఐ ఓపెనింగ్. ఆల్సో బికాస్ ఇక్కడ గ్రావిటీ ఉంది, అక్కడ గ్రావిటీ లేదు. సో ఏదైనా కింద పెట్టండి అంటే ఉండదు, యూనో తెలుతుంటుంది. సో థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్, యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టు డూ ఎనీ రిపేర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యూనో బిల్డింగ్ ఇన్ స్పేస్. ఇంత ఇంపార్టెంట్ రోల్ మీకు ఇచ్చినప్పుడు మీకు భయం ఏలేదండి? అంటే ఇంకోటి, మీరు మొదటిసారి ఆ మిషన్లో ఉన్న ఆ అంతరిక్షంలో ఉన్న వ్యోమగామంతో మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? I mean, it was just out of this world. Just listening to them, I mean, you're in the moment. Appudu telidu, but ila meeto share cheskuntunnappudu, looking at the excitement in you, I feel like, wow, I, you know, nijanga idi reality ya? Am I getting to work on this? Kaka garu, ippudu antarikshamlo velthe, first of all, manaku vache pedda samasya ante radiation. సో ఆ వాతావరణంలో మన హ్యూమన్ బాడీ తట్టుకోవాలంటే మనకి స్పేస్ సూట్ ఉండాలి. సో మీరు స్పేస్ సూట్ మీద కూడా వర్క్ చేశారని మనకి తెలుస్తా ఉంది, దాని గురించి వివరిస్తారు? ష్యూర్. సో నేను టూ డిఫరెంట్ పార్ట్స్ అండి. వన్ స్పేస్ సూట్ ఏమో స్టార్ లైనర్కి మీద వర్క్ చేస్తున్నాను. ఇన్ హోల్ ఎంటైర్ అదర్ సైడ్ ఇస్ మై పిహెచ్డి రీసెర్చ్. మూన్ మీద వెళ్ళే స్పేస్ సూట్స్ మీద పనిచేశాను. కొంచెం గ్రావిటీ ఉంటుంది, సో దే క్యాన్ బి లైక్ 300 pounds. డస్ట్ ఉంటుంది. And yeah, that's like a really big problem. Ante ikkada Kleenex teeskoni tulchukodam or laundry untundi. And of course radiation. So my research, I focused on space suits for the moon. And it was a very, very fun project. And I'm still continuing to do my research on that. Dust annaru, lunar dust. Avunu. Adi nijanga ante big problem adi. Could you explain it? Yes. So 1969 lo manam first moon ki vellamu. And manamu ante dust untundani telusu, but enta problem ayindo aa missions ayyake manaki ardham ayind anamata. Because moon meeda atmosphere undadu, so mana dust edaithe untundo chaala sharp ga untundi. Earth meeda dust weather valla kanivandi, aa weathering ayi erode ayi anta sharp ga undadu. There meeku atmospheric undadu okati, రేడియేషన్ ఉంటుంది, యువి రేడియేషన్ ఉంటుంది. సో డస్ట్ అనేది ఏదైతే ఉంటుందో చార్జ్ అవుతుంది అనమాట. సో దేనికి వెళ్ళినా టచ్ అయిపోతుంది, ఐ మీన్ స్టిక్ అవుతుంది. అలాంటి అట్మాస్ఫియర్ మనకి మార్స్ మీద కూడా ఉంటుంది. సో ఇట్స్ సేమ్ డస్ట్ ప్రాబ్లమ్, అండ్ డస్ట్ డెవిల్స్ ఆన్ మార్స్, డస్ట్ స్టార్మ్స్. సో టేకింగ్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ టేకింగ్ అంటే ఆస్ట్రోనాట్ షుడ్ ఆల్సో బి ఏబుల్ టు మూవ్ అరౌండ్ అండ్ వర్క్ కదా, మనం వెళ్ళిందే అక్కడ సైన్స్ చేయడానికి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో అవన్నీ కన్సిడర్ చేసి వాట్ కైండ్ ఆఫ్ సూట్ కెన్ యూ మేక్ దట్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్.
సో ఆ ఏరియాలో నేను వర్క్ చేశాను. అవునండి, యాక్చువల్గా మీరు చంద్రమండలం మీద మనం అక్కడ రేపన్నాడు అక్కడ ఉండి ఉండాలని ఆలోచన ఎందుకు చేయట్లేదండి శాస్త్రవేత్తలు? అక్కడ మీకు చార్జ్ పార్టికల్స్ అయితే డస్ట్ ఉందో చార్జ్గా ఉంటుంది, మీరు కేవలం ఆ డస్ట్ని పీల్చుకుంటే చనిపోతారు మీరు. సో అట్లాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కావ్య గారు ఒక సూట్ని ప్లాన్ చేయడం, బహుశా పేటెంట్ కూడా మీరు చేస్తున్నట్టు, డస్ట్ మిటిగేషన్ టెక్నాలజీ మీద ఉన్నాయి. వావ్, సో ఇంత ముఖ్యమైన వ్యక్తిని మన టీవీ ఫైవ్ స్టూడియోలో ఇవాళ హోస్ట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ గురించి చదువుతుంటే నిజంగా అంటే ఒక అమ్మాయి, నాట్ అమ్మాయి అబ్బాయి ఇస్ నాట్ అన్ ఇష్యూ, ఒక మనిషి ఇన్ని చేయగలరా అనిపించేలాగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కావ్య. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? యూర్ ట్రైన్ పైలట్, సరే ఇది మీ వర్క్ ఇస్ ఓకే, స్కూబా డైవర్, వాట్ నాట్ అండ్ భరతనాట్యం డాన్సర్ అబో ఆల్. అసలు డాన్సింగ్ అనేది నేను ఇక్కడ హైదరాబాద్ లో నేర్చుకున్నాను. గురు విఎస్ రామమూర్తి అండ్ మంజుల రామస్వామి గారు, శ్రీరామ నాటక నికేతన్. నేను డిసిప్లిన్ అనేది నేర్చుకుంది అంటే అక్కడే. అందులో డిప్లొమా చేశాను, యుఎస్కి మూవ్ అయ్యే ముందు భరతనాట్యంలో డిప్లొమా చేశాను. అండ్ చాలా చాలా మటుకు షోస్ ఇచ్చాను ఇక్కడ అండ్ యుఎస్లో, అండ్ ఐ ట్రై టు కంటిన్యూ టు పర్స్యూ దట్ ప్యాషన్. ఐ లవ్ ఫ్లయింగ్. సిక్స్త్ గ్రేడ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మా డాడీకి తెలిసిందో లైక్ ఐ లైక్ స్టఫ్, యూనో స్పేస్ స్టఫ్, ఇక్కడ పైలట్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళి ఫస్ట్ టైం నా లైఫ్లో అసలు ఫ్లైట్లో కూర్చుంది, సిమ్యులేటర్, ఇట్ వాజ్ అ సిమ్యులేటర్, A320 simulator lo kuchunnanu, and then since then I was like I want to fly, even if it's for fun I want to fly and jeppi. So alage last 5 years nunchi I've had my pilot's license, ippudu I'm trying to also advance in that. And diving, I love exploring andi. Basically I love, you know, like the skies, the water, I love exploring in general. So there's, it's a completely different world down there. మీరు టచ్ లో ఉంటారు ఆస్ట్రోనాట్స్ తో, లైక్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్, ఎలా ఉంటుంది అంతటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని వాళ్ళు ఎలా ఎలా కోపప్ అవ్వగలుగుతారు ఆ కండిషన్స్? సో చాలా ట్రైనింగ్ ఉంటుందండి, బిగినింగ్ ఫ్రమ్ దర్ సెలెక్షన్ ప్రాసెస్ నుంచి వాళ్ళకి ఫ్లైట్ అసైన్ చేసేంత వరకు ఎవ్రీ సింగిల్ ఏరియాలో ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఆల్ ఆఫ్ ద ఫిజికల్ సైడ్ అపార్ట్, జస్ట్ ఇమాజిన్ మీ మనం ముగ్గురం ఇదే రూమ్ లో ఒక 6 months గడుపుకెళ్తామా బయటకు వెళ్లకుండా, పిచ్చెక్కిపోతుంది. సో ఇమాజిన్ అలా 3 to 6 ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిన్న చిన్న మాడ్యూల్స్ లో అన్ని మంత్స్ గడపాలి. అండ్ ఫ్యూచర్ లో వీఆర్ టాకింగ్ అబౌట్ మార్స్ అండ్ యునో అవుట్ పోస్ట్ ఆన్ మూన్. సో సైకలాజికలీ యునో దేర్స్ ద హోల్ సైన్స్ ఆన్ దాట్ సైడ్ ఆఫ్ ఇట్. సో మన వాళ్ళ సెలెక్షన్ కానివ్వండి, గ్రూప్ డైనామిక్స్ కానివ్వండి, ఎలాంటి వాళ్ళని యూనో టీమ్గా పెట్టడం, సో దాంట్లో కూడా వాళ్ళకి యాక్చువల్లీ ట్రైనింగ్ ఉంటుంది. సైకలాజికల్ ట్రైనింగ్ అంటే సైకలాజికల్ అని కాదు, ఇట్లా ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంట్ ట్రైనింగ్ చేపిస్తారు. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దోస్ టు అండ్ మేక్ ఆఫ్ కోర్స్ మేక్ సమ్ సాక్రిఫైసెస్ టు అడ్వాన్స్ అవర్ సైన్స్. అండ్ ఇట్స్ ఫన్ దట్ you know, again, like thanks to my parents and now my husband, I get to work on all of these and the support they give, right? Kavya garu, meeru astronaut selection program lo kuda meeru participate chesinattu telusindi, dan gurinchi meeru of course classified information ayi undochu, kani vela mandi nunchi, ento vela mandi nunchi కొద్దిని కొంతమందిని వారు సెలెక్ట్ చేస్తారు, అందులో మీరు ఉండడం మాకు చాలా ఆశ్చర్యానికి చాలా ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది కొద్దిగా దాని గురించి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, ఈసారి ఐ మీన్ వన్ టైమ్ షార్ట్ కి రాదు. సో 18,000 అప్లికేషన్స్ వచ్చాయి అన్నమాట. సో ఎవ్రీ డూ ద సెలెక్షన్ 3 to 4 years. సో weed out chesta untaru and finally 400 is highly qualified and then 100 vachesariki mamani NASA ki pinchi oka 1 week mottham testing anni untayi. So that's like 0.1% of so the so meeru 18,000 lo shortlist ayina vyaktulo okaru kadandi. Dan tarvata vala announce chesaru, so ee rounds aipoyine we have to reapply. Edigada lakshalaadi mandi US lo untaru, entha mandi aspirant ga untaru, andulo 18 vela mandini select chesi andulo meeru undadam really great thing andi. ఎలా అంటే దానికి అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి బేసిక్? సో బేసిక్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ ఆర్ ఇన్ ఈదర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్.
సో ఈ ఫోర్ ఏరియాస్లో బ్యాక్గ్రౌండ్ ఉండాలి ప్లస్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దాట్స్ ద బేసిక్. బట్ వెన్ యూ లుక్ అట్ అంటే అక్కడ వచ్చే వాళ్ళని చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి, పిహెచ్డి, ఎండి, పిహెచ్డి, ఫైటర్ పైలట్స్ అట్లా చాలా మంది వస్తారు. బట్ వన్ థింగ్ ఇస్ కామన్, అంటే నేను చూసింది ఎవ్రీబడి ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. దే అంటే ఎలా అంటే మనం వే పక్క వాళ్ళతో కాంపిటీషన్ కానీ మనతో మనం కంపీట్ అయ్యేటట్లుగా want to be the best version of yourself, and it's a childhood dream for every single person who's out there. So it's very fascinating, and you know, it's a privilege to, you know, be among those people and actually meet such people and get more inspired by them. Enta mandi man Indians enta mandi chusaru meeru ala vachina vallalo? Naaku telisi okkalu unnaru anukunta, and actually select aina vallalo యాక్చువల్గా సెలెక్షన్ ఫైనల్ సెలెక్షన్స్ లో ఐ థింక్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు. హిస్ నేమ్ ఇస్ రాజా, రాజాచారి, అండ్ హీ హెయిల్స్ ఫ్రమ్ హైదరాబాద్. హిస్ పేరెంట్స్ దే స్టడీడ్ ఇన్ దే వర్క్డ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ అని తెలిసింది నా మధ్య. సో రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ ఇంకా పెరగాలి కదా రఘు గారు, పెరగాలి. ఆఫ్ కోర్స్ అసలు మన భారతదేశం కూడా ఇప్పుడు హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ ని ఇంకా అనుకోలేదండి, ఇంకా అనౌన్స్ చేయలేదు. బహుశా ఈ రిపబ్లిక్ డే నాడు కానీ లేదా 15th August రోజు మన ప్రధానమంత్రి గారు, అంటే ఏ విధంగా అయితే కెనడీ గారు విషయాలు గో టు ద మూన్ అన్నట్టుగా ఒకవేళ అలాంటి అనౌన్స్మెంట్ చేస్తే ఇట్లాంటి టెక్నాలజిస్టులు అంటే మనకు ఒక హోప్ ఇస్తున్నారండి. ఈ ఇట్లాంటి ఇంజనీర్స్ ఈ మన దేశంలోనే కాదు విదేశంలో కూడా మేము సాధించగలుగుతున్నాం అని చెప్పి వారు చెప్తున్నారు. అండ్ మనం చూస్తే వారి బేసిక్ చూడండి, ఇండియన్ ఎడ్యుకేషన్. ఎప్పుడు మనం ఇండియన్ ఎడ్యుకేషన్ మీద కమెంట్ చేస్తాం, ఆ ఇండియన్ ఎడ్యుకేషన్తోనే మన ముందు కావ్య గారు రావడం, అదే కాకుండా బోయింగ్ మరి నెక్స్ట్ జనరేషన్స్ స్పేస్ షటిల్ లాంటి స్పేస్ క్రాఫ్ట్ లాంటి ప్రోగ్రామ్స్ మీద చేస్తున్నారు. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ అఫ్కోర్స్ నేను మీతో ఇందాక మాట్లాడుతూ మీరు చెప్పారు నాకు సిమ్యులేటెడ్ మార్స్ ఎన్విరాన్మెంట్, అంటే ఏ విధంగా అయితే అంగార గ్రహం మీద వాతావరణం ఉంటుందండి, ఏ విధంగా అయితే చంద్రమండలం మీద ఉంటుందో అట్లాంటి వాతావరణాన్ని ఎర్త్ మీద క్రియేట్ చేసి వాటి మీద వాటిలో ట్రైనింగ్ ఇస్తారు. అందులో మన కావ్య గారు కూడా వెళ్ళాము, కొద్దిగా ప్లీజ్ దాని గురించి చెప్పండి. సో నేను 3 అనలాగ్, దీన్ని అనలాగ్ మిషన్స్ అంటారు. సో అనలాగ్ లైక్ సిమ్యులేషన్ అన్నమాట. సో ఒకటి నాసాతో చేశాను, నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ హ్యూస్టన్ లో. We were simulating a mission to asteroid. So asteroid belli raavataniki 720 days. So em chestarante adi accelerate chesi they do different tests like 2 weeks nunchi 30 days, 45 days and eventually 60 days. So different kinds of technologies ni vaallu test chestaru. Oka astronaut like people ni select chesi group ga ante 4 crew, for example 4 crew members ni same environment lo petti, of course gravity, zero gravity undadu, but everything like your schedule kanivandi, experiments cheyadam, mission control tho maatladadam, morning lesthe idi nu ippudu cheyali, commander idi cheyali, you know, flight engineer idi cheyali, alanti, you know, schedule, and you're actually helping test next generation technologies, whether it's psychologically related, kanivani physiological related. So it was a very eye opening experience. Ante as engineers and scientists, when we develop spacecrafts and stuff, but it's a different world. But what as an astronaut, what they experience adi chudtam anedi manaki maamuluga andarki possible kaadu. So this was a way to see. And appudu mana it actually kind of opens up more, ante oho ila untundi, so nen ila design chesthe maybe much easier for them. So you put yourself in their shoes. And we rendu varala paatu simulated analog lo unnarandi. Ah, unnanu. So adi NASA lo, and 2 others emo Mars Society ane oka organization undi. Vallu, this is like in the middle of nowhere literally, ante aa area chuste nijanga Mars meeda unnama ana feeling vastundi. Akkada oka Mars habitat laga create chesi rotation pair meeda they select 6 crew members and you go and you test different technologies anamata. Anlo enni rojulu unnarani? I did 2 separate ones, 15 days chesanu. So mana prekshakulu ardham chesukodaniki actually em avutundante andi అంగార గ్రహం మీద ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇంచుమించు సేమ్ పరిస్థితులు ఉన్న ప్లేస్ చైల్లో ఎక్కడ ఉందండి, ఒక కోల్డ్ డిజర్ట్ అనమాట. అక్కడ ఒక హ్యాబిటాట్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. అంటే రేపటి నాడు అంగార గ్రహం మీద వెళ్తే మనం ఎలా ఉండాలి, ఎట్లాంటి ప్రిపరేషన్ ఉండాలి,
అని ఒక ప్రయోగాలు చేస్తుంటారు. అట్లాంటి దాంట్లో మన కావ్య గారు వెళ్ళడం, వాలంటీర్స్ 15 డేస్ అందులోనే ఉండిపోవడం. సో పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళేమి టెన్స్ కాలేదండి? నో, యాక్చువల్లీ అంటే మా మమ్మీ ఎప్పుడు మామూలుగా ఇది చేస్తానంటే భయపడతారు. ఐ మీన్ ఐ నో లైక్ మై ఫ్రెండ్స్ కూడా కొంచెం ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. మా మమ్మీని ఎప్పుడు మమ్మీ నేను ఇది చేస్తాను అంటే వెళ్ళు నువ్వు చేయగలుగుతావు అంటే ఆ పాజిటివ్ మోటివేషన్ ఉంటుంది. సో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ నేను చేయలేనేమో అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ ఇట్స్ లైక్ ఐ సెడ్ ఇట్స్ అంటే ఫ్రమ్ అ కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్ ఇట్స్ సూపర్ కూల్. You know, as a kid for me, it's really super cool. But when I think, put on my scientist hat, it's like, oh yeah, this is how it works. And what do I need to do to make it better? To make human space flight, you know, very possible. Bahusha, mana parents kuda veer oka message istunnarandi. Bhoomi paristhitulane kaadu, sudarantarikshamlo unna grahala meeda unna paristhitulane kuda Bharatiya vidyarthulu or Indian origin ki sambandhinchina varu cheyagalugutaru. వారికి కావాల్సింది ఒక ఎంకరేజ్మెంట్. డెఫినెట్లీ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేరెంట్స్ మేడం. అట్లాంటి క్లిష్టకరమైన మిషన్స్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఏం లేదు మేము ఉన్నామని చెప్పడం అనేది ఇట్స్ అ రియలీ గ్రేట్ థింగ్. బహుశా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక ధైర్యం మాత్రం వస్తుంది. ధైర్యం వస్తుంది అండ్ చాలా మంది కావ్యలు వస్తారు గ్యారెంటీ. ఛాలెంజెస్ ఏంటి కావ్య, మీ మొత్తం ఈ ఇప్పటిదాకా జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? లైక్ Oh my god, ఇంకా నా వల్ల కాదు అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు వల్ల కాదు అనే వర్డ్ ఇష్టం. ఐ కీప్ ట్రయింగ్ అంటే ట్రై యువర్ బెస్ట్. సో ఛాలెంజెస్ అంటే అఫ్ కోర్స్ లైక్ చాలా హార్డ్ వర్క్ చేయాలండి. ఐ మీన్ నేను రీసెంట్గా పిహెచ్డీని కంప్లీట్ చేశాను. సో వర్క్ చేస్తూ ఫుల్ టైం వర్క్ అండ్ ఫుల్ టైం పిహెచ్డీ. And I have to thank my husband because, you know, that work-life balance lay undadu, obviously. Okati cheyalanukunnappudu you have to sacrifice something. And to have people who support you and understands you, you know, it's a blessing to have them. So, hardly sleep undadi kaadu. I mean, I could hardly, you know, couple of hours of sleep and hard work. And, of course, anni చేసినప్పుడు అన్నీ తెలిసే చేయం కదా. ఐ మీన్ యూ హ్యావ్ ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పుడూ ఏదో కొత్తది వస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు మేక్ ద టైమ్ టు స్టడీ అండ్ లెర్న్ అబౌట్ ఇట్ అండ్ యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ వాట్ యుర్ డూయింగ్. లైక్ మై డాడ్ సెడ్ ఏదో చేసావు, డాన్స్ నేర్చుకున్నావు చేసావు, ఏదో ఇది పార్టిసిపేట్ చేసావు, ఏదన్నా చేస్తే యునో బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో యునో అది అట్లా ఉండిపోయింది. సో ఐ ట్రై టు యునో స్పెండ్ మోర్ టైమ్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్. Discipline undali, and yeah, waking up early like 4 o'clock in the morning was tough, but I had to force myself to do that. Anta busy ga undi undi sudden ga eppudaina free ga unnappudu em chestundi Kavya? You sleep? No, I'm not quiet ga undanu intlo. I like watching movies, spending time with family. And like I go pursue my hobbies, flying every week, almost fly chestanu. And I love traveling, I love hiking, mountaineering chala ishtam. So my husband is also he has to listen to no we go hiking together. So it's fun. Rindaka dance lo kuda oka sthayi ki vellalani var father inspiration icharani manaki chepparandi. Aithe meeku 1999లోనే బాలశ్రీ అవార్డు వచ్చిందని మాకు తెలుస్తూ ఉంది. బాలశ్రీ అంటేనండి భారత ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి చేతులతో తీసుకుంటారు. దానికి ప్రాసెస్ ఏంటంటే బాల్ భవన్లో వారు మీకు ప్రాసెస్ చేయాలి. నేను కూడా ఒకప్పుడు బాల్ భవన్ స్టూడెంట్. సో అట్లాంటి బాల్ భవన్ నుంచి ఒక బాలగా ఉన్నప్పుడే కావ్య గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డ్యాన్స్లో, అంటే ఈరోజు మనము ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, పైలట్ అయిన కావ్య గురించి మాట్లాడుకుంటాం. జనరల్ గా ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే బాగా చదివే పిల్లలు ఆర్ట్స్ కి దూరంగా ఉంటారు. సో మీకు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు దానికి మీరు ఎలా ఎలా మీరు వెళ్ళారు, మీకు ఏమనిపించింది? అగైన్ ఫస్ట్ ఐ హావ్ టు థ్యాంక్ మై గురుస్ అండ్ మై డాన్స్ గురుస్ అండ్ ఆఫ్ కోర్స్ మోటివేషన్ ఆఫ్ మై పేరెంట్స్. ఇట్ వాస్ అ వెరీ టఫ్ అప్పుడు అంటే ఐ వాస్ ఇన్ 9th 10th గ్రేడ్. ఇట్ వాస్ అ వెరీ టఫ్ ప్రాసెస్ అంటే రీజనల్ సిటీ లెవెల్, రీజనల్ స్టేట్. And then you go to national level. And if one thing that I've learned during my formation years is discipline through my dancing.
అండ్ మీరు అన్నారు యూజువలీ స్టడీస్ అంటే ఓన్లీ స్టడీస్లో ఉంటారు, ఆర్ట్స్లో ఉండరు అని. ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మై హంబుల్ ఒపీనియన్ ఇస్ యునో కిడ్స్ షుడ్ హ్యావ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ రిలీవింగ్ దెమ్సెల్వ్స్ వెదర్ ఇట్స్ ఆర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ అండ్ ఐ థింక్ దట్ యాక్చువల్లీ ఇంక్రీజెస్ యువర్ డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేషన్. యోమగామి కావాలంటే డాన్స్ కూడా నేర్చుకోమంటున్నారు. డెఫినెట్లీ స్ట్రెస్ బస్టర్. ఇట్స్ ఆల్సో అ వే టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ అండ్ యాజ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ యూ లెర్న్ టు టైమ్ మేనేజ్ యూర్ స్ట్రెస్, మేనేజ్ ఎక్స్పెక్టేషన్స్ బోత్ ఫ్రమ్ యువర్ స్కూల్ అండ్ వెదర్ ఇట్స్ యువర్ డాన్స్ టీచర్ ఆర్ యువర్ స్పోర్ట్స్ కోచ్. నువ్వు ఒక ఆస్ట్రోనాట్ కావాలి అంటే నువ్వు డాన్స్ చేయకూడదు, సో హియర్ వీ హ్యావ్ ఎ పర్సన్ హూ ఇస్ అడ్వకేటింగ్ భరతనాట్యం అండ్ పర్టికులర్ ఏమంటున్నారు, డిసిప్లిన్ మీరు నేర్చుకోవాలంటే భరతనాట్యం చేయండి అంటున్నారు. అండ్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ లైక్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ యూ నో ఇఫ్ ఎనీ ఇండియన్ స్టూడెంట్ హియర్ ఇస్ ఆస్పైరింగ్ టు బికమ్ ఎన్ ఆస్ట్రోనాట్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఆల్సో బ్రింగ్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే డాన్స్ అని కాదు అలా అండ్ యూ మీట్ న్యూ పీపుల్ రైట్, సో మీ యూఆర్ ఎక్స్పాండింగ్ యువర్ హొరైజన్, యూ ఎండ్ అప్ మీటింగ్ న్యూ పీపుల్ న్యూ క్యారెక్టర్స్, యూ నో హౌ టు హ్యాండిల్ యూ నో సిచ్యువేషన్స్. సో ఐ థింక్ అండ్ అగైన్ మై హంబుల్ ఒపీనియన్ లైక్ పేరెంట్స్ యు నో ఇంకోటి ఏంటంటే వీ జస్ట్ పుష్ పీపుల్ ఓకే నువ్వు డాన్సింగే చేయాలి, ఇదే ఇది చదవాలి అని, బట్ యు నో లెట్ దెమ్ రికగ్నైజ్ వాట్ దేర్ ప్యాషన్స్ ఆర్ ఆర్ అట్లీస్ట్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దాట్ అండ్ దెన్ open those opportunities for the kids. Ever inspiration Kavya meeku ivanni cheyadaniki inspiration ever? So it starts at home andi. My parents, my grandma, she was a single mother. Chinnappudu nunchi like my tata garu chanipothe she raised for four kids. My mom and then I think one thing I've learned is every person I meet there's at least one good thing I can learn from them. So you know, whether it's you know the astronauts I've met or the people I work with, my husband, he has a lot of patience. I'm very restless, so you know every single person I've met I've tried to take in some inspiration from them. So my husband kuda he is a engineer and a space sambandhiche unnarandi, he's in software. Okay, software. She's into hardware and he's what else Kavya inka em achieve cheyalanukuntunnaru? So there's a lots of opportunities andi. One of the things I would like to do is when we talk about space manaku chedi first ad ekkado duranga undi manam work chesi dantlo invest chesi there's what's the use ippudu manaki ikkada enni kashtalu unnai bhoomida, but what we forget is that you know it's a very small community who's trying to think outside of the box. And all of the extreme environment things that we've talked about ikkada leave anta extreme undavu, so eppudu manamu ikkada unna ante meeku power kaval ankonde elli wall plug chestaru, so everything's so convenient. But if you don't have, if you're in the middle of nowhere, if you're in space, you need to think of better ways kada. What's that doing? It's we are actually innovating new things. So new you know you're doing science, your new technologies build out tonight. I want to bring that down to earth, and you know as NASA already does that, there's a lot of spin-off technologies that come out of it, like space suits nunchi chala vachay mana Tempur-Pedic mattress vachindi, you know firefighters vesukune you know costumes like outfits vachay. So alantivi I want to bring it down, you know everything we work in space, want to bring it down to the common man. Whether it's you know resolving the water problem, we cannot launch all of the water we want to take into space, we have to recycle it. So manaki ikkada agriculture lo entha mandi suffer avta untaru climatic conditions wala weather wala, so if we can apply that knowledge that we get from space on how we are going to grow crops on Mars or moon or in space and apply that here, it's going to make our lives better. So that's my bigger vision. చాలా గ్రేట్ థింగ్ అండి, ఇట్స్ రియలీ రియలీ గ్రేట్ థింగ్. అంటే ఇందాక కావ్య గారు ఏం చెప్తున్నారు అంటే ఇప్పటికే అంతరిక్షంలో చాలా టెక్నాలజీస్ కనబెడతా ఉన్నారు, వాస్తవానికి ఆ టెక్నాలజీస్ భూమి మీద కూడా పనిచేస్తాయి. అంటే మనం వాష్ బేసిన్ చూడండి, అది స్టిక్ కాకుండా ఉంటుంది, ప్రెషర్ కుక్కర్ చూసుకోండి, ఆర్ విట్రిఫైడ్ టైల్స్, ఇవన్నీ కూడా అంతరిక్ష పరిస్థితుల కోసం ఒక రోజు కనిపెట్టినవండి. ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో కూడా అది వాడుతున్న పరిస్థితి ఉంది.
సో కావ్య గారు ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే, మీరు ఇందాక అడుగుతూ చెప్తున్నారు, అట్లాంటి టెక్నాలజీస్ని ఒక సామాన్య మానవుడికి కూడా అందుబాటులో రావాలని వారి ఆలోచన. డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి, మేము మెచ్చుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాం. వండర్ఫుల్ అండి, మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి, నెరవేరుతాయి కూడా, బికాస్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కావ్య. అంటే అండ్ ఫైనల్గా మీరు ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు మేడం, వారికి మీరు సూటిగా అంటే వాళ్ళు 9th క్లాస్ అవుతున్నారు, 10th చదువుతున్నారు, ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు లోకాన్ని చూస్తున్నారు, వారికి మీరు ఇచ్చే సజెషన్స్? సో ఐ బిలీవ్ ఇన్ 5 థింగ్స్ అండి. బీయింగ్ ప్యాషనెట్, యాక్చువల్లీ హ్యావింగ్ అ డ్రీమ్, అండ్ అది ఏదైనా కానివ్వండి, యునో, ట్రై టు యూ బీ ప్యాషనెట్ అబౌట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. డిసిప్లిన్, ఐ థింక్ ఐ హావ్ ప్రాబబ్లీ said it several times, which is important. Commitment undali, dedication undali, and finally perseverance. Yeah, ee roju raledu kani raledani odleyadam kaadu, you need to keep trying. And you know, another thing is that don't take no for an answer. Like you're nik raadu ne cheyalevu ante, you know, don't take that as an answer. Go do your best and try to be the best version of yourself. Fantastic. And anitkante meeru mentor kada, your mentor for high school students, NASA scholars program kinda, elanti enthusiasm meeru observe chestaru? Chaala mandi kids andi, actually any kid, I think meeru kuda eppudo mee life lo chandruni chusi you would have been fascinated or edanna unda akada ani feeling unde untundi. So all the kids, you know, they have this curiosity. So, in NASA Aerospace Scholars Program, they want to be, you know, part of, you know, the space community and want to be an astronaut, for example, or work on rockets. So, alanti valani inka chinnappudu nunchi motivate chesi, mentor chesthe, you know, it'll give them more opportunities to pursue what they want to. And going back to what you said, ఇప్పుడు ఆస్పైరింగ్ 9th గ్రేడర్స్ కానివ్వండి, 10th గ్రేడర్స్ కానివ్వండి, ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దే ఫైండ్ అ మెంటర్ హూ కెన్ హెల్ప్ మెంటర్ దెమ్. మనకి మెంటర్షిప్ అనేది ఆ కాన్సెప్ట్ నేను ఇండియాలో నేర్చుకోలేదు వెన్ ఐ వెంట్ టు ది యుఎస్. అండ్ యూజువలీ యునో టీచర్స్ దగ్గరకు వెళ్ళి ఎంతూజియాస్టిక్గా వెళ్ళి అడిగితే దే ఆర్ యాక్చువల్లీ విల్లింగ్ టు హెల్ప్ స్టూడెంట్స్ హూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ kids, for this generation to... Mentoring is very important. Yeah, like I want to give us give a suggestion that they need to find, you know, the right people. Yeah, that yeah. Because generally that is where they're discouraged. Yeah. So I don't know how to put that. I mean, English will happen, then I will just assist. I'll also suggest something. So it's important to find a mentor, or at least like don't feel shy to ask. Like if you find somebody who's working in an area, whether it's a doctor, if you want to become a doctor, go talk to that person and see if they can share some knowledge on how you can excel in your field. Alage opportunities outside of your school could are very important, whether it's robotics, being part of a robotics team or science teams if that's what their passion is, or sports again. So don't ever think that nenu cheyalenu na valla kaadu already chala ekku unnai, you know, like let me stop it, I'm just blabbering now. Okay Kavya garu, mari planetary society india itlanti karyakrama ante repati vidyarthulni shastravedalaga tayar cheyadaniki vyomagalu cheyadaniki 10 samvatsaralu krushi chestundi. So memo TV5 dwara mee oka sahakaramto, endukante chaala mandi pillalu chustunnaru meeto ఒకసారి ముచ్చటించాలని కలవాలని వారికి ఎంతో కోరిక ఉంటుంది, మరి ఆ కోరికను మీరు నెరవేర్స్తారా వారికి? మీరు ఎందుకంటే మీరు ఒక మెంటర్ అనే ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, సో మీ యొక్క మెంటరింగ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న విద్యార్థులకి చాలా అవసరం, దాని గురించి మీరు? షూర్, అబ్సల్యూట్లీ అండి. ఐ మీన్ దేర్ ఇస్ నో అదర్ ప్లెజర్ దెన్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. యువ్ గా యు నో యువ్ లెర్న్డ్ సో మచ్ అండ్ షేరింగ్ దట్ విత్ కిడ్స్ అండ్ inspiring them is, you know, naaku oka prashna undandi. Ippudu Bharat Desham Chandrayaan 1 gathamlo pampichindi 2008 lo, adi pampichinappudu chaala mandi em annarante America vaaru chandramandalam meeda digi kanukoleyanidi, kevalam chandra chuttu digi em anukuntaru annaru, manam akkada water undani cheppi M3 US
మిషన్తోనే చెప్పాము, తర్వాత మంగళ్యాన్ చేసాం, ఇలా ఎన్నో మిషన్స్ చేస్తున్నాం. ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు అమెరికాలో, అంటే మీరు అక్కడ పనిచేస్తున్నారు కదా, మీకు అక్కడ మీరు ఎట్లా చూస్తారు వాళ్ళ పర్స్పెక్టివ్, అంటే ఇలా వార్తలు వచ్చినప్పుడు? సో యాక్చువల్లీ ఇట్ గివ్స్ అస్ సో మచ్ హ్యాపీనెస్ అండి. ఐ మీన్ దట్ ఇండియా హ్యాస్ ఎక్సెల్డ్ ఇన్ దిస్ ఫ్రంటియర్ యాజ్ వెల్. అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్, ఇట్స్ నాట్ అబౌట్ వన్ కంట్రీ, వన్ స్టేట్, దెర్స్ నో బోర్డర్స్ ఇన్ స్పేస్. సో వెన్ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్, you know, we do it as for all of mankind, not just as a country or state or a person. So that's great. And amma nanalke em cheptam anukuntunnaru parents ki, like ochi oka 4-5 questions adigithene pillalu visukuntaru parents, but nijanga questions adagande evaru em telusukoleru. Aa curiosity levels evaithe untayo definitely alantive ilanti vallanu tayar chestayemo. What do you want to say? First of all, kids ni encourage cheyalandi. పిల్లలు ఏదైనా అచీవ్ చేయాలంటే ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. హౌ విత్ ద ఎన్వైరన్మెంట్ దట్ యూ క్రియేట్ ఎట్ హోమ్. ఇఫ్ యువర్ పేరెంట్స్ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్, నోబడి ఎల్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ ఓన్ డ్రీమ్. సో కిడ్స్ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే కన్విన్స్ దేర్ పేరెంట్స్ దట్ దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్. అండ్ పేరెంట్స్ కూడా ఈక్వలీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తేనే యూనో కిడ్స్ పైకి వస్తారు. అండ్ అనదర్ థింగ్ ఇస్, you know, this disparity between ammai abbai and kakunda, you know, everybody has, you have to give equal opportunity for everybody, and push them, you know, like support them. And recent international space station meeda, it was a woman commander, 57 years old andi. She just got back. So there's really no limits to what one can do. Correct. 57 samacharallo unna oka lady kuda అంతరిక్షంలో వెళ్ళి వచ్చి రావడం అదంతా తన అన్నట్లు ప్యాషన్ చాలా ఇంపార్టెంట్. నైస్, నిజంగా ప్యాషనేట్ ఇనఫ్ ఉండాలి అండ్ సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉండాలి. కావ్య చెప్పినట్లు అర్థం చేసుకునే పేరెంట్స్ ఉండాలి, అలాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలగాలి. ఏమో చెప్పలేము ఎలాంటి కావ్యలు ఎంతమంది వస్తారో. సో ఎప్పుడు కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి. దట్స్ ఆల్ కావ్య మనకి సెట్ చేస్తున్న ఎగ్జాంపుల్. ఇంట్లో ఉన్న విద్యార్థిని రేపటి కావ్యాల లాగా గుర్తించండి, తయారు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కావ్య ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ రఘు గారు. థ్యాంక్ యూ అండి.